మూలిగే నక్క మీద తాటి పండుపడ్డట్టు ఇప్పటికే సర్వేలన్నీ కూడా నగరీలో రోజా ఓడిపోబోతుంది అని చెబుతున్నాయి అయితే దాని నుంచి ఎలాగైనా సరే బయటపడాలని విశ్వప్రయత్నం చేస్తున్నటువంటి రోజాకు మంత్రి పెద్దిరెడ్డి రూపంలో అతి పెద్ద ఎదురు దెబ్బ తగిలినట్టుగా తెలుస్తుంది దాదాపుగా రోజా ఓటమికి పెద్దిరెడ్డే కారణమా అన్న స్థాయిలో ఇప్పుడు నియోజకవర్గంలోనైతే చర్చ నడుస్తుంది ఇక ప్రధానంగా ఐదు ఉంటే ఐదు మండలాల్లోని జెడ్పీటీసీలు అందరూ కూడా రోజాకి వ్యతిరేకంగా రాజీనామా చేశారు వారందరూ కూడా ఆ ఇతర పార్టీల్లో చేరటం కూడా జరిగింది అయితే అందులో కొంతమంది ఈ రోజుకి రోజాకి వ్యతిరేక వర్గంగా అంటే వైసీపీలోనే ఉంటూ రోజాకి వ్యతిరేక వర్గంగా పనిచేస్తున్నారు అందులో ఒక కీలక నేతను రోజా జిల్లా అధ్యక్షుడి చేత సస్పెండ్ చేయించింది పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడు అని చెప్పి రోజా ఫిర్యాదు చేయడంతో ఒక వైసీపీ ఆ మండల స్థాయి అయితే సస్పెండ్ చేయడం జరిగింది ఆ సస్పెండ్కి గురైన వ్యక్తి ఎవరయ్యా అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి దగ్గర వ్యక్తి ఆయన కనుసన్నంలో నడిచే వ్యక్తి అని చెప్పి ఒక అనుమానం ఉంది ఎప్పుడైతే పెద్దిరెడ్డికి చెందిన వర్గాన్ని పార్టీ నుంచి రోజా సస్పెండ్ చేయించిందో దీంతో పెద్దిరెడ్డి కూడా కొంత ఆగ్రహం అయితే వ్యక్తం చేసినట్టుగా తెలిసింది ఎవరైతే రోజాకి యాంటీగా ఉన్నారో వారందరినీ మరింత రోజా మీదకి ఊసుకోల్పడమే కాకుండా రోజా ఓటమికి పరోక్షంగా పెద్దిరెడ్డి పావులు కదుపుతున్నాడని తెలిసి ఆ రోజా బోరుమనే పరిస్థితి అలాగని పెద్దిరెడ్డిన ఎదుర్కోలేదు పోని పెద్దిరెడ్డి చేసే తిప్పి తిప్పికొట్టడానికి ఆల్రెడీ రోజాకి యాంటీ వర్గం అక్కడ పెద్దగా ఉంది ఇదే సమయంలో పెద్దిరెడ్డికి చెందిన మనుషుల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయించడం మరింత రభసుగా మారింది దీంతో ఇప్పుడు నగరీలో రోజా ఎలా గెలుస్తుందో మేము కూడా చూస్తామని చెప్పి సొంత పార్టీలోనే ఒక వర్గం కంకణం కట్టు కూర్చుని ఉంటే మరి ఒక ఐదు మండలాలకు చెందిన జెడ్పీటీసీలు మండల స్థాయి నేతలందరూ కూడా ప్రతిపక్ష పార్టీలోకి వెళ్ళిపోవటం రోజాకి ఇప్పుడు చావుదప్పి కన్నులు కొట్టబోయినట్టు రోజా రెండు సార్లు కూడా చావుదప్పి లోపోయినట్టే గెలిచింది మొదటిసారి ఏం వెయ్యి ఓట్లో సుమారు పదిహేను వందల ఓట్ల తేడాతోనే గెలిచింది రెండోసారి రెండు వేల ఓట్లు తేడాతో గెలిచింది అంతే తప్ప రోజా ఏమేమి ఏ రోజు మెజార్టీతో గెలవరా సరే రెండు సార్లు కూడా అది రోజా అదృష్టం అనుకోవచ్చు బట్ ఎప్పుడైతే తనను భుజాల మీద మోసారో కార్యకర్తలు కానివ్వండి స్థానిక నేతలు కానివ్వండి వారందరినీ రోజా విస్మయించింది గెలిచిన తర్వాత దోచుకోవడం దాచుకోవడం మీద పెట్టిన శ్రద్ధ నగరీ నియోజకవర్గం మీద పెట్టలేదు ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని చేయలేదు పైగా చైర్మన్ పదవి ఇవ్వడం కోసం మున్సిపల్ చైర్మన్ పదవి కోసం దాదాపుగా నలభై లక్షలు తీసుకుని రెడ్ హ్యాండెడ్గా దొరికేసిన పరిస్థితి తన సోదరుడు చోట నలభై లక్షలు తీసుకుందని చెప్పి స్వయంగా వైసీపీ కార్పొరేటర్లే బయటకు వచ్చి ఆరోపణ చేసే పరిస్థితి ఆధారాలతో సహా అసలు రోజాకి మొదట్లో టికెట్ రాకూడదని చెప్పి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేశారు మంత్రి పెద్దరెడ్డి కూడా తన ప్రయత్నంగా రోజాకి టికెట్ అడ్డుకునే ప్రయత్నం చేశారు మరి రోజా ఏం మాయ చేసిందో తెలియదు కానీ ఒక రకంగా రోజా నోటికి భయపడే జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చాడని చెప్పి కూడా ఒక వినికిడు ఎందుకనంటే రోజాకి టికెట్ ఇవ్వకపోతే అలిగితే ఏం మాట్లాడదో ఎవరికీ తెలియదు ఆ రోజా నోట్లో తలబెట్టడం మనకి ఇప్పుడు అక్కడ ఎవరికి ఇచ్చినా కానీ పోటీ చేస్తే ఓడిపోయే స్థానమే సర్వేలన్నీ జగన్మోహన్ రెడ్డికి తెలుసు అదేదో రోజా ఓడిపోతే పోతే కదా మనకెందుకు వచ్చింది తలనొప్పి అని చెప్పి రోజాకి అయితే చివరి సెకంలో మీరు చూడండి మొదట్లో ఎక్కడ కూడా రోజాకి టికెట్ ఇవ్వాల ఆఖరి దఫాలో రోజా టికెట్ అనౌన్స్ చేశారు అంటే రోజాకి టికెట్ ఇవ్వడం కూడా పెద్దగా ఇష్టం లేదు మంత్రి పదవి కూడా రాకుండా అప్పట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొంత చెప్పి అప్పట్లో ఆరోపణలు ఉన్నాయి బట్ రోజా అప్పటికే ఏపీఐఐసి చైర్మన్ గా ఉండి అలిగి రాజీనామా చేసింది మూడు నెలల ముందే రాజీనామా చేసింది ఇక తప్పని పరిస్థితుల్లో రోజాకి మంత్రి పదవి ఇవ్వాల్సి వచ్చింది వాస్తవానికి ఏపీఐఐసి రాజీనామా చేసి ఉండకపోతే రోజాకి మంత్రి పదవి లేదు అందులో ఉంటే మంత్రి పదవి వివరణ తెలిసి రాజీనామా చేసి కొంత అలిగి బయటకు కూడా రాకపోతే ఇక జగన్మోహన్ రెడ్డి తప్పని పరిస్థితుల్లో ఆ పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత విహారయాత్రలు చేయడం తప్ప ఆవిడ గారు రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు కొడుకు మాత్రం కోటి రూపాయలు వాతానికి పెద్దరెడ్డి రోజాకి మధ్య వైరం అనేది ఎప్పటి నుంచి కాదు మొదటి నుంచి కూడా ఉంది ఒక రకంగా చెప్పాలంటే పచ్చకట్టేస్తే స్థాయిలో ఉంది దాదాపుగా ఎప్పటికే రెండు మూడు సార్లు ఈ వైరం జగన్మోహన్ రెడ్డి దాకా కూడా వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో వాళ్ళందరినీ కలిపే ప్రయత్నం చేసినా జగన్మోహన్ రెడ్డి ముందు ఏదో కలిసిపోయినా ట్యాక్స్ చేస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి తప్పుకోగానే మళ్ళీ వైరం అనేది బయట పడిపోతుంది రోజా వర్గీయుల మీద పెద్దిరెడ్డి చర్యలు తీసుకోవడం పెద్దిరెడ్డి వర్గీయుల మీద రోజా చర్యలు తీసుకోవడం ఇవన్నీ కూడా ఏంటంటే సొంత పార్టీలో అంత కలహాలు తీవ్ర స్థాయిలోకి వచ్చాయి అందులోను రోజా భర్త సెల్వమని ఇటీవల వారి మీద కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం ఆ మా మెతుకులు దీని మా భిక్షతో బతికిన వాళ్ళు ఈ రోజు మా మీదే రుబాబు చేస్తున్నారని చెప్పి ఏదైతే కొన్ని వ్యాఖ్యలు చేశారో దాన్ని వాళ్ళు బలంగా తిప్పుకొట్టారు మీ మెతుకులు మేము దీని బతకలేదు మా భుజాల మీద మోస్తే మీరు ఈ రోజు ఈ స్థానంలో ఉన్నారు మండల స్థాయిలో రోజాని అంత బలంగా చేయటం కోసం ఆ రోజు ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు మీకు వచ్చిన మెజార్టీ ఎంతో మీరు ఒకసారి ఆలోచించుకోండి ఆ రోజు మేమందరం కాయబట్టి కొమ్ము కాయబట్టి ఈ రోజు రోజా గెలిచింది ఈ రోజు మేమందరం కూడా రోజాకి వ్యతిరేకంగా ఉన్నా ఎలా గెలుస్తారో మేము చూస్తామని చెప్పి చెప్పిన పరిస్థితి సో పాపం మీరు రోజా ప్రచారాన్ని కూడా చూడండి సోషల్ మీడియాలో అక్కడక్కడ వైరల్ అవుతున్నాయి రోజా ప్రచారంలో పట్టుమని పది మంది కూడా కనపట్ల ఆ కానవాయి మీద ముగ్గురో నలుగురో ఉంటున్నారు కానవాయి ముందు ఒక నలుగురు జెండాలు పట్టుకుంటున్నారు మొత్తం కలిపి పది నుంచి పన్నెండు మంది రోజా వెళుతుంటే కనీసం పండు మూసలు వాడు కానీ లేకపోతే యువకులు కానీ మహిళలు కానీ ఎవరు లేచి కూడా చూడట్లా కనీసం రోజా కొద్ది సినీ ఫేమ్ ఉన్న వ్యక్తి కానీ అయినా సరే ఎవడొకటి మొగ్గుని చూడాలా అలా కూడా రోజాని పరిస్థితి లేదు నగరీలో ఎందుకంటే ఏ రోజు ప్రజా సమస్యల పట్ల స్పందించలేదు నగరీకి నేను ఇది చేశాను అని ఈ రోజుకి రోజా ఏమి చెప్పుకోలేకపోతుంది ఆ స్థాయిలో రోజా మీద అయితే ఏంటి ఉంది మొత్తంగా పెద్దిరెడ్డి దెబ్బతో రోజా ఇప్పుడు బేరం అనే పరిస్థితి ఎందుకంటే ఖర్చుకు ఖర్చు పెట్టాలి టికెట్ ఇచ్చిన తర్వాత ఖర్చు పెట్టక తప్పుద్దా సరే దోచుకున్నదో దోచుకున్నదో పక్కన పెడితే ఖర్చు పెట్టాలి ఇంత ఖర్చు పెట్టి తీరా సొంత పార్టీలోనే ఈ వెన్నుపోటు పొడిస్తే నేనేం చేయాలి నేను పెట్టిన ఖర్చు అంతా ఏమైపోవాలి నేను ఓడిపోతే ఎవరిది బాధ్యత అని చెప్పి రోజు రోజా బేరం అనే పరిస్థితి బట్ రో రోజా మీద అయితే మంత్రి పెద్దిరెడ్డి అయితే గుర్రుగా ఉన్నట్టుగా తెలుస్తుంది తన వర్గీయులను మంత్రి పెద్దిరెడ్డికి చెందిన వర్గీయులను సస్పెండ్ చేయించడం పట్ట పెద్దిరెడ్డి కూడా కొంచెం సీరియస్గానే ఉన్నట్టుగా తెలుస్తుంది సో రోజా పార్టీలో ఉంటే ఆధిపత్యం చలాయించే ప్రయత్నం చేస్తుంది తన వర్గాన్ని తొక్కేస్తుందని పెద్దిరెడ్డిలో కూడా ఒక అసంతృప్తి అయితే ఉన్నమాట వాస్తవం దీంతోనే పెద్దిరెడ్డి తన పొంగనూరు నియోజకవర్గం మీద ఎంత దృష్టి పెట్టాడో నగరీలో రోజాను ఓడించడానికి కూడా అంతే దృష్టి పెట్టాడని చెప్పి ఇప్పుడు తీవ్రస్థాయిలో ఒక చర్చ అయితే నడుస్తుంది ఏది ఏమైనా పక్కలో పడలేంలాగా ఇప్పుడు రోజాకి పెద్దిరెడ్డి వ్యవహారం అనేది మింగుడు పడని అంశంగా మారింది ఒక పక్క సొంత పార్టీలోనే వెనుపోట్లు మరో పక్క పెద్దిరెడ్డి సహకారం లేదు ఇంకో పక్క ప్రజల నుంచి స్పందన లేదు దీంతో రోజా ఇంటికి నుంచి బయటకు వచ్చి ప్రచారం చేయాలన్నా కానీ చేయలేని పరిస్థితి ఏదో కేవలం నాలుగు బజార్లకు మాత్రం తిరిగి పాంప్లెట్లు ఇచ్చి షో చేసి వెళ్ళిపోవటమే తప్ప రోజా కూడా బలంగా తిరగలేని పరిస్థితి ఎందుకంటే కొంత పెద్ద నేత అయినా క్షేత్రస్థాయిలో సహకారం లేకపోతే ఏమీ చేయలేడు ఇప్పుడు రోజా పరిస్థితి అదే తాను మంత్రిగా ఉన్నప్పుడు నాకేదో కొమ్ములు వచ్చాయని చెప్పి ఎవరినైతే ని నిర్లక్ష్యం చేసిందో ఆ కేడర్ అంతా కూడా ఈరోజు రోజాకి వ్యతిరేకంగా తిరగబడటంతో రోజా పరిస్థితి అయితే గందరగోళంగా మరి మొత్తంగా రోజా వ్యవహారంలో పెద్దిరెడ్డి పెట్టినటువంటి ఈ చిచ్చి ఏదైతే ఉందో ఇప్పుడు అది ఒక కార్ చిచ్చి లాగా మారింది రోజాకి పెద్దిరెడ్డికి మధ్య వైర్యం అనేది మనంత పెరిగింది తప్ప ఎక్కడ కూడా తగ్గలేదు మరి ఎప్పటికైనా అధిష్టానం జోక్యం చేసుకుంది దీన్ని సర్దు చేస్తుందా లేదా ఇదే విధంగా ఎన్నికల వరకు వెళితే రోజా ఓడిపోతుందా లేదా అనేది వేచి చూద్దాం